తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరన్న దానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించనున్నారు. రేస్లో పద్మాదేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రెడ్డియా నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే మొగ్గు చూశారు సీఎం కేసీఆర్. సభాపతి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమే. నెల రోజుల ఉత్కంఠకు తెరపడింది. బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా స్పీకర్ సీట్లో కూర్చొనున్నారు. 69 ఏళ్ల పోచారం తరపున 6 ప్రతిపాదనలు సమర్పించారు. పోచారం పేరును ప్రతిపాదించిన వారిలో సీఎం కేసీఆర్ తో పాటు మల్లు భట్టి విక్రమార్క, అహ్మద్ బలాల, అబ్రహాం ఉన్నారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశమయ్యాక స్పీకర్ పదవికి షెడ్యూల్ విడుదలైంది. ఆ వెంటనే అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. పోచారంను స్పీకర్ గా ప్రతిపాదిస్తూ సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. పోచారం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సంతకాలు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని స్వయంగా సీఎం కేసీఆర్ విపక్ష నేతలను ఫోన్లో కోరారు. దీనికి బీజేపీ, ఎంఐఎం వెంటనే అంగీకరించాయి. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత స్పీకర్ ఎన్నికలో పోటీ చేయవద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కావడంతో శాసనసభ వ్యవహారాలపై పట్టు ఉంది. ఇప్పటి వరకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా రాణించారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పోచారం చక్కని సేవలందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి నెల రోజులుగా కసరత్తు చేశారు. అర్హుల జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో చర్చించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం కీలక శాఖలకు మంత్రిగా పనిచేయటానికి తోడు వాక్పటిమ కలిగి ఉండడంతో పోచారం వైపే మొగ్గు చూపారు కేసీఆర్. అయితే తన వయసు, ఆరోగ్య రీత్యా సమస్యలను సీఎం దృష్టికి పోచారం తీసుకువెళ్లారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ భరోసా ఇవ్వడంతో కీలకమైన పదవి చేపట్టేందుకు అంగీకరించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. దీంతో పోచారంను పలువురు నేతలు పార్టీలకు అతీతంగా అభినందించారు. అనుభవం, వాక్చాతుర్యం దృష్ట్యా సభను పోచారం శ్రీనివాస్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించగలరు అని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. వయస్సు, ఆరోగ్య రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి రాజకీయ అవకాశం ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి సభాపతి కానున్నారు.